हेलो अंडी, वेलकम टू साहित्य राजूस किचन। इवाल्टी वीडियो लो ओट्स मरियु गोधुम रवनी कल्पी हेल्दीगा इडली प्रिपेर चेस चूपिस्तुन्नानंडी। मॉर्निंग ब्रेकफास्ट लो इविदंगा ओट्स तो प्रिपेर चेसिनटुवंटी इडली तीसुकुन्नारंटे ईजीगा वेट लास अवच्चु। वेट लास अवालनुकुने वाळ्ळु ई विधंगा ओट्स इडली ब्रेकफास्ट लो भागंगा चेर्चुकुन्नारंटे त्वरगा वेट लास अवुतारंडी। मरी हेल्दी अयिनटुवंटी ओट्स मरियु गोधुम रव इडली ए विधंगा प्रिपेर चेसुकोवालो प्रासेस लोनिकि वेल्लि चूसेद्दाम रंडी। ఈ ఓట్స్ తో ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు ఓట్స్ ని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి। ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఓట్స్ ని స్టవ్ ఆపేసి ఒక ప్లేట్ లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు మళ్ళీ ఇదే పాన్ ని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఏ కప్పు తోటి ఓట్స్ ని తీసుకున్నామో అదే కప్పు తోటి హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకొని ఈ గోధుమ రవ్వని కూడా లో ఫ్లేమ్ మీద 1-2 నిమిషాల పాటు కలుపుతూ దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి। అలాగే చూడండి, ఇక్కడ నేను గోధుమ రవ్వని తీసుకొని హెల్తీగా ఉండటం కోసం ఈ ఓట్స్ ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నానండి। ఈ గోధుమ రవ్వ ప్లేస్ లో మీరు బొంబాయి రవ్వనైనా తీసుకొని ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ విధంగా వేగినటువంటి రవ్వని స్టవ్ ఆపేసి ఒక ప్లేట్ లోనికి తీసుకొని ఈ రవ్వని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి। కొంతసేపటి తర్వాత ఈ ఓట్స్ అనేవి పూర్తిగా చల్లారిపోయాయండి। ఇప్పుడు ఈ చల్లారినటువంటి ఓట్స్ ని ఒక మిక్సీ జార్ లోనికి వేసుకొని బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి। మిక్సీ వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఓట్స్ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోనికి తీసుకోవాలి। ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టుకొని గోధుమ రవ్వని చూద్దామండి। గోధుమ రవ్వ కూడా పూర్తిగా చల్లారిపోయింది। ఇప్పుడు ఈ రవ్వని కూడా ఒక మిక్సీ జార్ లోనికి వేసుకొని కోర్సుగా బరకగా రవరవగా గ్రైండ్ చేసి తీసుకోవాలి। చూడండి, గ్రైండ్ చేశాక గోధుమ రవ్వ అనేది ఇలా బరకగా రవరవగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇప్పుడు ఈ గోధుమ రవ్వ మిశ్రమాన్ని కూడా ఓట్స్ వేసుకున్నటువంటి బౌల్ లోనే ఈ రవ్వని కూడా యాడ్ చేసుకుందాం। ఈ మిశ్రమంలో మనం ఏ బౌల్ తోటి అయితే ఓట్స్ ని అలాగే గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్పు తోటి 1/4 కప్పు వరకు పెరుగును తీసుకొని ఈ పెరుగంతా రవ్వ అలాగే ఓట్స్ మిశ్రమంలో కలిసే విధంగా స్పూన్ తోటి బాగా మిక్స్ చేసి తీసుకోవాలి। ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక నాకు ఈ పిండి అనేది కొంచెం గట్టిగా ఉందండి। ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు వాటర్ ని యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా వాటర్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో మనం ఈ బ్యాటర్ ని కూడా మిక్స్ చేసి తీసుకోవాలి। వాటర్ అనేది కొలతేం లేదండి, మీరు పిండి కన్సిస్టెన్సీని బట్టి చూసుకుంటూ వాటర్ ని యాడ్ చేసుకోండి। ఇలా బ్యాటర్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పై మూతని ఉంచి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। అలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది మనకి బాగా నాని ఇడ్లీ అనేవి చాలా మృదువుగా సాఫ్ట్ గా టేస్టీ గా వస్తాయండి। 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ పిండి అనేది బాగా నానిపోయి కొంచెం గట్టిగా అయింది। అందుకోసమని ఇప్పుడు ఈ పిండిలో కొంచెం వాటర్ ని యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా వాటర్ ని యాడ్ చేసుకుని వాటర్ అంతా పిండిలో బాగా కలిసే విధంగా పిండి బ్యాటర్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇడ్లీ బ్యాటర్ లాగా మిక్స్ చేసి తీసుకోవాలండి। ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసి తీసుకున్నటువంటి పిండి బ్యాటర్ లో రుచికి సరిపడేటట్టు salt ని అలాగే 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని ఈ ఉప్పు అలాగే వంట సోడా కూడా పిండి బ్యాటర్ లో కలిసే విధంగా మరొకసారి బాగా మిక్స్ చేసి తీసుకోవాలండి। ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసి తీసుకున్నటువంటి పిండి బ్యాటర్ తోటి ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాము। ఇడ్లీ ప్లేట్స్ ని తీసుకొని కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకోవాలి। ఈ విధంగా ఆయిల్ ని అప్లై చేసుకున్నాక పిండి బ్యాటర్ ని కొంచెం కొంచెంగా ఈ ప్లేట్స్ లలో ఫిల్ చేసుకోవాలండి। మొత్తం అంతా ఫిల్ చేయకూడదండి, ఈ గుంటల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి 1/4 వరకు మాత్రమే ఈ బ్యాటర్ ని ఫిల్ చేసుకోవాలి। ఈ విధంగా ఫిల్ చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేవి మనకి బాగా ఉడుకుతాయండి। ఇలా అన్ని ప్లేట్స్ లో ఇడ్లీ బ్యాటర్ ని ఫిల్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ హోల్స్ కి ఆల్టర్నేట్ గా పక్కకు వచ్చే విధంగా హోల్స్ ప్లేట్లను పెట్టుకోవాలండి। ఈ విధంగా ప్లేట్లను పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఇడ్లీ కుక్కర్ ని పెట్టుకొని అందులో గ్లాస్ వాటర్ ని పోసుకొని ఈ ఇడ్లీ ప్లేట్స్ ని అందులో పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి। 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీలు అనేవి బాగా ఉడికిపోయాయి। ఇప్పుడు ఈ ప్లేట్స్ ని బయట పెట్టుకొని కొంచెం వేడి చల్లారాక ఇవి ప్లేట్ లో నుంచి రిమూవ్ చేసి ఇడ్లీలని వేడి వేడిగా మరొక ప్లేట్ లోనికి సర్వ్ చేసుకుంటే టేస్టీ అయినటువంటి హెల్దీ అయిన వెయిట్ లాస్ ఓట్స్ తోటి ఇడ్లీలు మనకి రెడీ అవుతాయి। అలాగే చూడండి, ఇడ్లీ ప్లేట్స్ కి మనం ఆయిల్ ని అప్లై చేయడం వల్ల ఇడ్లీలు అనేవి ఉడికాక మనకి ఈజీగా రిమూవ్ అవుతున్నాయి। చాలా సాఫ్ట్ గా మృదుగా వచ్చాయండి ఇడ్లీలు అనేవి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఓకేనండి, ఓట్స్ అలాగే గోధుమ రవ్వతోటి నేను ప్రిపేర్ చేసినటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈ ఓట్స్ ఇడ్లీ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి। అలాగే సాహిత్య రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి।